సకల శుభాలకు ఆలవాలం ఈ ఆలయం మంగళాదేవి దేవాలయం నిత్యము పూజార్చనలతో ఉత్సవాలతో రంగరంగ వైభోగంగా వెలుగొందుతుంది రథోత్సవాలు ఊరేగింపులు జన్మ నక్షత్ర అభిషేకాది అర్చనలు అక్షరాభ్యాసాదులతో ప్రతి నిత్యం కోలాహలంతో కొలువై కలకలలాడుతూ ఉంటుంది విజయదశమి నాటి నవరాత్రులే కాదు అన్ని సందర్భాల్లోనూ ఈ గుడిలో అమ్మవారికి జరిగే కొలువులు అమోఘంగా ఉంటాయి जगदीश्वरी ईश्वरी जगदीश्वरी पाही माम परमेश्वरी श्रीराज राजेश्वरी ईश्वरी जगदीश्वरी మంగళాదేవిని సేవించుకున్న వారికి మంగళప్రదమైన కార్యసిద్ధి వనకూరుతుంది మంగళపురంగా పేరొందిన మంగళూరు వచ్చి మంగళాదేవిని దర్శించుకున్న భక్తులకు సమస్త సన్మంగళాలు జరుగుతాయని నమ్ముతారు ఈ నమ్మకం వేల సంవత్సరాలుగా సాగుతూనే వస్తుంది మంగళూరులో కొలువైన మంగళాదేవి సత్యమున్న దేవిగా భక్తులు విశ్వసిస్తారు ఈ క్షేత్రంలో ఆ తల్లి భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే కల్పవల్లి ఆ తల్లి పట్ల భక్తుల మనోభీష్టాలను వారి మాటల్లోనే విందాం ఈ దేవస్థానానికి వచ్చి ఏదైనా కష్టాలు ఉంటే ఈ దేవి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పక పరిష్కారం లభిస్తుందని నమ్మకం నాకు ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సాయంత్రం భక్తజన సంఘ సభ్యులు వచ్చి భజన చేయడం విశేష ఆకర్షణ ప్రతి శుక్రవారం ఇక్కడ పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మరో ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే స్వయంవర పార్వతీ సేవ పెళ్లి కాని కన్యలు వచ్చి ఒక రోజు ఉపవాసం ఉండి అమ్మవారి సన్నిధికి వచ్చి స్వయంవర పార్వతీదేవిని సేవించుకుంటే తప్పక పెళ్లి జరుగుతుంది ఇక్కడ పూజలు చేసిన కన్యలందరికీ రెండు నెలల్లో పెళ్లి జరగడం నేను చూశాను ప్రతి హెణ్ణు మక్కళిగూ ఒందు ఎరడు తింగళ ఒళగే మధు ఆగిదే ఇక్కడి మంగళాపురం దేవి చాలా సత్య ఉన్న దేవి కోరుకున్నవి నెరవేరుస్తుంది దసరా నవరాత్రి వైభవం అపురూపం అని చెప్పొచ్చు 50 ఏళ్ల నుంచి నేను అమ్మవారిని సేవించుకుంటున్నాను చౌతి దోల ఫంక్షన్ ఉంటు మంగళాదేవి యంత్ర ఇది స్థాపన ఆగిదు ఇది 50 వర్ష ఆయిత నేను ఇల్లి ఇద్దేనే 50 వర్ష ఆయిత నేను దేవస్థాన బర్తా ఇద్దేనే మాతర్మే మధుకైడబగ్ని మహిష ప్రాణాపహారోధ్యమే మాతర్మే మధుకైడబగ్ని మహిష ప్రాణాపహారోధ్యమే హేళా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని హేళా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహే నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే అమ్మా కరుణించు తల్లి అనగానే వచ్చి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే దేవతామూర్తి మంగళాదేవి అందుకే ఆ తల్లి దర్శన భాగ్యం చేతనే సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం ఇంతటి మహత్తరమైన మహిమలు కలిగిన తల్లి మంగళాదేవి ఆ అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు సదా మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుద్దాం అంతవరకు సెల్వా మరి నమస్కారం